లక్ష్మీ వాడిని ఒక్క చూపు చూసి మంత్రం చేసిననుకో ఎంతటి మొగడైనా మూలకు మంత్రం చేసుకొని మండుడే మీ బంధువుకు కంటగాన మంత్రం అత్తయా అవు మరి ఏమనుకుంటాను దా మళ్ళా ఇంకో విషయం ఈ చుట్టుపక్కల ఉల్లల్ల మా లక్ష్మీ వాడిని పేరు చెప్పినా అనుకో ఒక్కొక్కరికి లాగులు పంచలరిసిపోతాయి ఏపటి మంత్రం అత్తయా చూద్దాం పా పా నాడు ఇదన్నా ఇల్లు లోపల గోదాం పా దాన్న రా नमस्ते नमस्ते पास मंत्री पटकें सर सर कुछ प्रजा मन गुरीवा मतलब लक्ष्मीवाद लोपल कालिकादेवी की पूजे लक्ष्मी सर सर जल्दीरा रजाक नुकूचो रजाक इंके नडम मन बोष का सुख पैसा संपादा मन ऊर्जे मन मरना सुख सतोष का पैसा संपादा माड़ी मस्तपोड़ पड़को नी पन पैसा मर्री इंत पनी చెల్లెకు సమ్మక్క దేవుడు వస్తది కదా ఒక ముచ్చట అడిగిపోదామని వచ్చా స్వప్న రాంగాడు వచ్చింది ఒకసారి బయటికి రావే ఏన్నన్నా గిట్లచ్చనా మీ వదినకు రాత్రి అయితే ఒకటే కడుపు నొప్పి ఎన్ని దావకులు తిన్నా తక్కువైతలేదు దేవుని కొంటదరమా లేకుంటే ఎవరైనా మంత్రం చేసిరా జరంత చెప్పవా చెల్లే చెల్లెకు మంత్రాలు చేసే అంత శత్రువులు ఎవరు ఉన్నారురా మనుళ్ళే అది తెలుసుకుందామని చెల్లె దగ్గరికి వచ్చిన బావా చెల్లె ఏం చెప్తది పాట అవుతది సరే అన్న ఆ తల్లి సమ్మక్కని అడిగి తెలుసుకుందాం నువ్వైతే కూసో अरे राम कुंभदीसी पाकिंट देवण पि मंत्राल इलासीदारा दाखी मत मंत्राई वालक लोलूम कल मैं मर इंकेवड़ा मन अंत मंत्रगाड़ आड़ेवड़ो से बाबा चूदा ना तल्ली सम्मक्का बिया नीक पदिवेल दंडाले बिया नाक सारके बिया नीक वेल वेल शनार्तुले बिया नान्न जंपन्ना बिया
నీకు కోటొక్క దండాలే మాయన్న. తల్లి సమ్మక్క అట్టిగా అట్టిటూ ఊడేనా లేకపోతే మా బామ్మారికి ఏమన్నా మంచి చెడ్డ చెప్పేది ఉన్నదా? అట్లా కూడదురా బిడ్డ, అమ్మతో పరాస్కారం అంటే కళ్ళు పోతాయిరా బిడ్డ, చెంపలేసుకోరా చెప్తారా బిడ్డ, ఆకున కట్టమేందో అబ్బా, నాతో చెప్పమన్రా అబ్బా, నా తల్లి సమ్మక్క అబ్బా, నా తల్లి సారక్క అబ్బా, నా అక్క సారక్క అబ్బా, పదివేల శరణమే అబ్బా, నా అన్న జంపన్న అబ్బా, పదివేల శరణమే అబ్బా, నా అయ్య పైద్ద అబ్బా, పదివేల శరణే అబ్బా. అరే బామ్మార్ది, నీ కట్టమేందో ఆ తల్లికి చెప్పుకోరా. నా పెళ్ళ కడునొప్పి ఎన్ని దాఖలు తినే తక్కువ అయితలేదు. అది పేల పుట్టిందా లేకుంటే ఎవరైనా చేసి పుణ్యం కట్టుకున్నారా? నా తల్లి సమ్మక్క అబ్బా, నీ పెళ్ళానికి ఎవడో చేసిండరా అబ్బా? ఆడ చేసిందా మగోడు చేసిందా జరంత చెప్పవా తల్లి? కూర్చుంటే చేసిందిరో అబ్బా, అది అక్కడ బొమ్మని చేసి సూదులు తోడి కూర్చుతంటే అబ్బా, ఇక్కడ నీ పెళ్ళానికి సులుకు సులుకు అంటుందిరో అబ్బా. ఆ మంత్రాలకు తిరుగు మంత్రం లేదా తల్లి? ఎందుకు లేదురో అబ్బా, మా ఉన్నదిరా అబ్బా. మరి అదేంటిదో చెప్పు తల్లి. చెప్తా ఇనుకోరా అబ్బా, తొందరెందుకురా అబ్బా. చెప్పు తల్లి, వింటాం. జారు జారు బాగుల్లో అబ్బా, జంపన్న బాగుల్లో అబ్బా, నా తల్లి సమ్మక్కకు అబ్బా, నాలుగు రోజులు ఉపాసం ఉండాలరో అబ్బా, నీ పిల్ల మెత్తు బంగారం అబ్బా, పంచిపెట్టి రాకునా అబ్బా, నేనిచ్చే ఊదుపోగా అబ్బా, రోజొక్కసారైరా అబ్బా, తగ్గిపోద్ది రాకునా అబ్బా. నువ్వు చెప్పినట్టే చేస్తాం తల్లి, ఈ బెల్లపు శాఖ తీసుకొని శాంతించు. జారి జారి బండల్లో అబ్బా, చంపన్న బాగుల్లో అబ్బా, నా తల్లి సమ్మవ్వ అబ్బా, నా అక్క సారక్క అబ్బా, పదివేల శరణమే అబ్బా. ఇంకేవాళ్ళరా మా పక్కింటి మంత్రాలు వచ్చే. అవును బావు, దాని గురించి నువ్వు ముందే చెప్తే నేను ఏమనుకున్నా, ఈ అన్నిటి కారణం అదే అన్నమాట. దాని సంగతి చెప్తా బావా. ఇగో అన్న, ఈ ఊదును రాత్రి పడుకునేటప్పుడు వెనక 11 రోజులు అయ్యి తగ్గిపోతుంది. ఇగో సరే బావ. సరే లక్ష్మి, ఒకసారి రా. చెప్పు. ఈ నెలలో నువ్వు ఇంకా మంత్రాలు చేయాల్సింది 8 మందికి. ఇలా 500 అడ్వాన్స్ ఇచ్చారు, 3 ఫుల్ పేమెంట్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి తర్వాత చేద్దాం, మొత్తం ఇచ్చిన వాళ్ళకి ముందు చేద్దాం. సరేనే, నువ్వు ఎట్లంటే గట్లే. దాని ముఖం రుబ్బురోల కింద వడా, దాని మొగని పిచ్చి కుక్కలు గరవా. నా పిల్లలు ఏం పాపం చేసిందని దాన్ని మంత్రం చేసి అట్లా కోసం పెట్టుకుంటారు? దాని నోరు వడిపోరు. ఆ తలక మసినోడు ఎవడు మన ఇంటి ముందుకు వచ్చి తిడతాడు? ఇంకా రాంగారు కావచ్చే, మన పిల్లానికి మనం మంత్రాలు చేసినాం కదా, గంగమ్మ దగ్గర 20,000 తీసుకొని. ఆయన పిల్లానికి నేను మంత్రం చేసినా అని ఆయనకి ఎవరు చెప్పారు? ఇంకా పక్కిన దానికి సమ్మక్క దేవుడు వస్తాడు కదా, అదే చెప్పొచ్చు. నిన్న అయితే వాడు దాని ఇంటికి వెళ్ళాడు.
దాని మొగనికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోను. దాని దొంగలు ఓడవా. నా గురించి అది ఏమనుకుంటుంది? నా పెళ్ళం గిట్ల మంచి గాలేదు అనుకో, దాని నడి బజార్లో గుండు కొరికితా. ఈ రాము గారికి బాగా బలసింది, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆడి సంగతి కూడా చెప్తావు. ఇప్పుడు సప్లైకే పోతున్నా, ముందు ముందు చూపిస్తా నేనంటే ఏందో దానికి. దానికి నా గురించి తెలియదు. నేను మంత్రాలు చేసిననుకో, మూడు చెరువు నీళ్ళు తాగాలి. ఏమనుకుంటుందో ఏమో. దాని సంగతి తర్వాత చెప్తామన్నా కదా, మళ్ళీ పోతాను. నువ్వైతే లోపలికో. ఆ రాముగాడు మంత్రాల లక్ష్మి ఎట్ల పడతాడు ఇంటి పెండు. అది చెత్తుకు నీవెనికి లొల్లి కత్తది. నువ్వు దాని జోలికి పోకు. అసలు అది చేరు నోరుది. అది నా జోలికత్తే నేను ఊకుంటానా? నాకు సమ్మక్క దేవుడు ఉంది, దాని ఆటలు నా దగ్గర సాగాయి. సరే గాని నువ్వు దాని జోలికి పోకు. నేను చెప్పినట్టిను బట్టి బట్టిగా దాని జోలికి నేనెందుకు పోతా? నా జోలికత్తే మాత్రం ఊకోను. గంతేగాని నువ్వైతే లోపలి పోవే. తుఫాన్ వచ్చేటప్పుడు గాలి నిమ్మలంగా ఉన్నట్టు ఈ సపడేక ఏందంటే భూకంపం వస్తుంది కావచ్చు. అన్న, మా వదిలే మంత్రం వేసింది అనుకో, తిరుగు మంత్రం వేస్తుడి కర్మ జిల్లనే లేడు. అబ్బా, అంత పెద్ద తోపారా మీ వదిలే? మరేమనుకుంటున్నావు నాడు? ఇగో తినబోతు రుసలు ఎందుకే? ఎంత పెద్ద తోప చూస్తూ కనుప మా వదిలే. సరేపా, మరి చూద్దాం. నమస్తే దేవన్న. వీళ్ళు ఏమన్నా సార్? అన్న కొత్త కస్టమరే. వదిలే వీళ్ళు. లక్ష్మి ఒక్క దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నా, వానికి ఇద్దామంటే నా దగ్గర లేవు. వాడిని ఎట్టైనా కథలు చేయాలి. రోజు వాడు నన్ను ఇజ్జత్ తీస్తుండు. లక్ష రూపాయలు అవుతుంది. అయినా పర్లేదు, మంత్రా చేసి లేపే. ఇది వాడి జాతకం. అడ్వాన్స్ 20,000 ఇచ్చిపో. ఈ కాకులు పాడుగాను ఇంటి చుట్టూ ఇరుక్కుంటూ కావు కావు అని అర్థాన్ని. ఇవాళ ఏమో అవుతుంది కాని ఎంతరన్నా ఏం చెప్తున్నా? ఏం చెప్తాన్నా? విమలవాడ పోదామని రైలు కోసం చూస్తానరా, నువ్వు అత్తవా? ఇవ్వడం చేత్తో ఈయనకేందో అన్ని పట్టే. ఏమైంది నీకు? ఏమో ఇంటి ముంగట నిలబడి శోషం అని మొత్తుకుంటానో? ఏం లేదే, కాకులు కావు కావు అని అర్థంటే ఇలా కొడతానా? నా పక్కనున్న నా మొగనాలి నన్ను చూసి ఓర్వలేక అచ్చిపోయేటోళ్ళకు నా గురించి నూరి పోస్తాను. దాని నోరు పడిపోను. నీ కండల్లో కంప ధరవా, నిన్ను చూసి నేనెందుకు ఓర్వనే? నీ కండల్లో కాకులు పడవా, నీకెందుకు విషమవుతుంది? నా జోలు తీసిందని తిడుతున్నా. ఇంటి పక్కన ఉన్న మొగనాలి అని తిడుతున్నావు, ఇక నేను తప్ప ఇంకేమైనా ఉన్నారే? అయినా నువ్వు చేసేటి అని చెప్తానా, లేని అని చెప్తాననే? ఒరిన కాడికి మాజాలు గానీ ఇక ఊకోరాదే. గామతోటి నీకేం లేళ్ళే. నువ్వు మూసుకో. లక్ష్మి ఊకోరాదే. ఏం లొల్లి? ఏంది ఊకునేది? దాని జోలి పోయినా దాని వార్తకు పోయినా అది బాగా కొవ్వెక్కి నాతో పెట్టుకుంటుంది. బక్కన వస్తాయి. హుసేన్ మాటలు మంచిగా రాని. నీ లెక్క మంది సొమ్ము తిని ఊర వంది లెక్కల బలిసిందా? అని ఎక్కువ తక్కువ మాట్లాడినా చీక కొరిగిస్తా. ఏంది నువ్వు కొరిగించేది గోసి? దండం పెడతా. అది నా గురించి ఏమనుకుంటుందేమో. దానికి నేను మంత్రాలు చెప్తే పచ్చని చెట్టు నీళ్ళు లేకుండా ఎండిపోయినట్టు ఎండిపోవాలి. పక్కిన దాంతో నీకేం లొల్లే? తెల్లాలు ఎత్తే ఉలమొకములు చూసుకుంటారు. ఇంకోసారి దాని జోలికి పోకు. సప్న
ఊరిన కాడికి మాజాలే ఇక ఊకోవే ఆమె వేంది కా లోపలికి పోదాంటా నీకు రోజు నేను శిలక్కు చెప్పినట్టు చెప్తానా దాని జోలికి పోకే దానికి మంత్రాలు అత్తాయని అసలే దాని చేదు నువ్వురే అత్తరాని నాకేమైనా భయమా నా మీద సమ్మక్కుంది దాని మంత్రాలు తంత్రాలు నా దగ్గర వారాయి పారని పారకపోని మన జాగ్రత్తలో మనం ఉండన్నే నువ్వు కొన్ని మంచిలు దాకా నాకు ఇన్ని పట్టుకరాపో దానికి సమ్మక్క దేవుడు ఉన్నది దానికి మంత్రాలు వారాయని అద్దంటే ఇన్నావానే ఇప్పుడు చూడు ఏమైందా మనిషి ఎప్పుడైనా దైవశక్తిని మంత్రశక్తిని నమ్మితే బాగుపడే స్వశక్తిని నమ్మితే బాగుపడతాడే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచుకుండు అవునయ్యా నాకు బుద్ధి వచ్చింది కష్టపడకుండా పుణ్యానికి వచ్చే పైసలు కాశబడి చేరాని పనులన్నీ చేసి మంది ఉసురు పోస్తున్నా నువ్వు చేసిందే కాదు నేను చేసింది కూడా తప్పేనే కూసిన కాడికే పైసలు వస్తాయి కదా అని నువ్వు ఎట్లా చెప్తే గట్లిన్నా జరిగిందంతా మన మంచికి గాని పిల్లగాళ్ళు కళ్ళల్లో కనబడుతున్నారు ఒక్కసారి హాస్టల్ పోయి చూసొద్దామా సరే లక్ష్మి ఇంకెంతసేపు నా తొడ మీద పడుకుంటేవే నాకు బరువు అవుతుందిలే వెల్కమ్ టు మన విలేజ్ సినిమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంటను లైక్ ఉంటుంది గట్టి కొట్టురు లేకపోతే ఆయనతో అని చెప్పి మంత్రాలు చెప్పిస్తా గంట అయితే గట్టి కొట్టురి సిప్ప తప్ప కొడతారు పారా మంత్రాలు మంత్రాలు చెప్తుంది మరి చెప్పురి ఎవరికి మంత్రం చేయాలి అది ఆ గురించి ఏమనుకుంటుందేమో దానికి గిలక మొత్తం ఇచ్చిన ముందు చేద్దాం ఇట్లా మీరు చెప్పాలనే సార్ డైలాగ్ వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చిన
అదే కదా.